అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది. సో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అలంకరించుకుంటూ అమ్మవారికి చీర ఎలా కట్టాలో చూపిస్తాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మీరు అమ్మవారికి ఏ చీర అయితే మనం అమ్మవారి దగ్గర చీర పెట్టుకుంటాం కదా, ఆ చీరని అమ్మవారికి డైరెక్ట్గా ఇలా కట్టి అలంకరించుకుని పూజ చేసుకోవచ్చు. సో కొత్త చీర తీసుకోండి, అమ్మవారి దగ్గర పెడదామనుకున్న చీర. చీరని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. సో చీర అంతా కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు చివరి నుంచి మనం కుర్చీలు పెట్టుకోవాలి. మూడొంతుల చీరకి కుర్చీలు పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా చీరంతా కాకుండా మధ్యలో కొంత పార్ట్ మనం వదిలేయాలి. సో పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, పావుట అంచుని కొంచెం పెద్ద లెంత్ టైప్లో వదులుకుంటే సరిపోతుంది. సో మూడొంతుల చీరకి కుర్చీలు పెట్టి ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ కుర్చీలన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద పిన్ ఏదైనా తీసుకుని చీర పైన కుర్చీలు పెట్టిన చోటన సెక్యూర్ చేసుకోండి. సో వదిలేసినా కూడా ఆ ప్లీట్స్ అలానే ఉంటాయి. సో కంప్లీట్గా ఒకసారి పైనుంచి కింద వరకు ఇలా ప్రెస్ చేస్తూ సెట్ చేసుకున్న తర్వాత పిన్ పెట్టి సెక్యూర్ చేస్తున్నాను. సో ఇప్పుడు హాఫ్ పార్ట్ రెడీ అయ్యింది, దీని పక్కన పెట్టి ఇప్పుడు పళ్ళుకి కూడా మనం కుర్చీలు పెట్టుకుందాము. సో దీనికి కూడా ఒక 3-4 ప్లీట్స్ మీ చీర బట్టి చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. సో 3 లేదా 4 వస్తాయి. ఆల్రెడీ హాఫ్కి ఫోల్డ్ అయ్యింది కాబట్టి ఎక్కువ ప్లీట్స్ అయితే రావు. సో కంప్లీట్గా ఇది కూడా ప్రెస్ చేసుకుంటూ పళ్ళు పట్ని రెడీ చేసుకోండి. సో ఏదైనా క్లిప్స్ మన దగ్గర ఉంటాయి కదా, క్లిప్స్ యూజ్ చేసి ప్రెస్ పెడుతూ ఉంటే అవి కొంచెం సేపు మనకి అమ్మవారికి చీర కట్టేంత వరకు సెక్యూర్గా ఉంటాయి. సో ఒక 3-4 క్లిప్స్ నేను యూజ్ చేసి ఇలా మొత్తం కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను చీర మొత్తం చూపిస్తాను. దీని అంతటిని కూడా ఒక పక్కన పెట్టుకుని తర్వాత మనం అమ్మవారిని అరేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. సో రెడీగా ఉంది, ప్రెస్ అవుతూ ఉంటుంది మన క్లిప్స్ పెట్టుకోవడం వల్ల. అండ్ మధ్యలో చూసారా, కొంత పార్ట్ ప్లీట్స్ ఏమీ లేకుండా నార్మల్గా ఉంది. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి కుర్చీలు ఉన్నాయి. సో ఇలా అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హైట్ లేవడం కోసం నేను ఒక పెద్ద బాటిల్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర చిన్నది ఇత్తడి బింది లేదా వెండి బింది అలాంటివి ఉంటే యూజ్ చేయొచ్చు. సో దాంట్లో వాటర్ లేదా రైస్ మనకి కదలకుండా ఉండడం కోసం, హెవీగా ఉండడం కోసం ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ పైన మీరు యూజ్ చేసే వెండి కలసం చెంబు ఉంచుకుని దానికి ఏదైనా ఒక రోల్, సన్నగా ఉన్న రోల్ వాటర్ బాటిల్ మీ దగ్గర అవైలబిలిటీ బట్టి చెక్ చేసుకుని ఆ కలసానికి ఇలా ఏదైనా ఒక థ్రెడ్ కానీ లేదంటే ఉల్లెన్ థ్రెడ్స్ ఉంటాయి కదా అలాంటివి ఏదైనా తీసుకుని ఇలా కలసానికి టై చేసుకోవాలి. సో కదలకుండా ఉంటుంది. ఇప్పుడు కింద పార్ట్కి, కింద ఏదైతే మనం పెద్ద సైజు బాటిల్ కానీ బిందె కానీ యూజ్ చేస్తారు కదా, దానికి థ్రెడ్ లేదా ఉలెన్ థ్రెడ్ తోటి ఆ కింద పార్ట్కి నాట్ వేసుకోవాలి. సో కొంచెం గట్టిగా ఇలా నాట్ వేసుకుంటే అది అమ్మవారి కింద నడుం దగ్గర ఉన్నట్టు సెక్యూర్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కవర్ చేస్తూ కొంచెం ఆ స్టార్టింగ్ కట్ అంచుని నేను ఇలా పైకి పెడుతున్నాను. అండ్ చూసారా, అబ్జర్వ్ చేస్తే కలసాన్ని నేను టర్న్ చేశాను. సో మనం ఏదైతే బాటిల్ పెట్టామో, రోల్ కానీ బాటిల్ కానీ యూజ్ చేసామో, అది వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇందాక కనిపించడం కోసం ఫ్రంట్ సైడ్ పెట్టాను. సో ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేశాను నేను. ఇప్పుడు ఈ ప్లీట్స్ పార్ట్ని, పళ్ళు పార్ట్ని ఇలా వెనక నుంచి ముందుకి తీసుకొచ్చి దీన్ని ఇలా ఈ రోల్ పైనుంచి సెట్ చేసుకోవాలి. సో ఇది సెట్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా టర్న్ చేస్తూ ఇది కూడా రోల్ పైనుంచే ఇలా క్రాస్గా ఫ్రంట్కి వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఇలా సెట్ చేసుకుంటే ఉండిపోతుంది అన్నమాట.
కంప్లీట్గా మీరు ఈ కుర్చీలు అండ్ ప్లేట్స్ అవన్నీ కూడా సెట్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా ఈ పిన్స్ అన్నీ కూడా పెట్టినవన్నీ కూడా తీసేస్తాము. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా నేను పరుస్తూ ప్లేట్స్ని సెట్ చేసి అలంకరణకి మనం ఏదైతే ఆభరణాలు యూజ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా యాడ్ చేయవచ్చు. వడ్లానం, హారం, ఏదైతే మీరు పెట్టి అమ్మవారిని అలంకరించాలనుకుంటున్నారో అవన్నీ పెట్టి అలంకరించవచ్చు. అండ్ ఈ పైన కలశం పైన నేను డెకరేషన్ చూపించలేదండి, అది కలశం లోపల లైక్ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ వాటర్ వేసి పసుపు ఏదైతే మీ ట్రెడిషన్ ప్రకారం ఉంటుందో అవన్నీ కలశం లోపల వేసుకుని పైన కొబ్బరికాయ పెట్టి లైక్ అమ్మవారు ఫేస్ పెట్టే పెడదామనుకున్న వాళ్ళు అమ్మవారి ఫేస్ పెట్టచ్చు, లేదు అంటే చిన్న ప్రతిమ పెట్టచ్చు, లేదా నార్మల్ బ్లౌజ్ పీస్ అయినా పెట్టి ఆ పైన మీ ట్రెడిషన్ బట్టి అమ్మవారిని మీ సరదా బట్టి అలంకరించుకోవచ్చు. సో బేసిక్గా కింద అమ్మవారికి చీర కట్ అయితే ఇలా చేయాలన్నమాట. సో ఈ వీడియోలో నేను చూపించినట్టు ట్రై చేయండి, మీరు కూడా మీ టైం బట్టి అవైలబిలిటీ బట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకుని వరలక్ష్మి రథ పూజని పూర్తి చేసుకోండి. సో అదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలానే మనందరి మీద ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.